ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పుడు వండుకున్న చికెన్ కర్రీలా కాకుండా చికెన్ తోటి చికెన్ టిక్కా ఎట్లా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ చికెన్ టిక్క అన్నంలకైనా పూరి చపాతీలకైనా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ టిక్కా వండాలంటే ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి అంటే బొక్కలు లేని చికెన్ అన్నట్టు అటువంటి మెత్తడి చికెన్ తీసుకోవాలి ఇక్కడ నేను కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నా తీసుకున్నాక ఈ చికెన్ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను వేసుకున్నాక దీంట్లో ఒక రెండు చెంచల పెరుగు రెండు చెంచల కారము సగం చెంచడు ధనియాల పొడి సగం చెంచడు జీలకర్ర పొడి సగం చెంచడు గరం మసాలా పావు చెంచడు మిరియాల పొడి పావు చెంచడు పసుపు ఒక చెంచడు అల్లం పేస్టు రుచికి సరిపడినంత ఉప్పు ఇక ఇష్టమున్నోళ్ళు ఫుడ్ కలర్ వేసుకో లేకుంటే లేదు నేనైతే ఇక్కడ వేస్తున్నా అట్లనే ఒక చెంచడు నిమ్మరసం కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని అన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక వీటన్నిటిని కలుపుకున్నాక వీటిని పక్కకు పెట్టుకొని ఒక పది నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో ఒక చెంచడు బటర్ వేసుకోవాలి బటర్ లేని వాళ్ళు ఒక రెండు చెంచల నూనె పోసుకోరి ఇక బటర్ కరిగినాక దీంట్లో మనం నానబెట్టుకున్న చికెన్ ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలను ఈ కడాయిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక అన్ని చికెన్ ముక్కలను వేసుకున్నాక స్టవ్ మంట కొంచెం మామూలుగా పెట్టుకొని ఈ చికెన్ ముక్కలను ఒక దిక్కు వేగనే వేయాలి ఇక ఒక దిక్కు వేగినాక రెండు వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచిగా వేగ నేయాలి ఇక రెండు దిక్కుల మంచిగా వేగినాక ఈ చికెన్ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక చికెన్ ముక్కలను వేంపుకున్నాక స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లో ఒక రెండు పావులు నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక దీంట్లో ఒక పావు చెంచడు జీలకర్ర కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక అర నిమిషం పాటు సన్నం మంట మీద వేంపుకోవాలి ఇక అర నిమిషం అయినాక దీంట్లో ఒక సగం చెంచడు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని వీటి పచ్చిదనం పోయి కొంచెం రంగు మారదాక సన్నమ్మంట మీద వేంపుకోవాలి ఇక వీటిని వేంపుకున్నాక దీంట్లో ఒక రెండు టమాటాలను మెత్తగా జ్యూస్లా గ్రైండ్ పట్టుకొని ఆ టమాటా జ్యూస్ను కడాయిలో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నం మంట మీద ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇక అర నిమిషం అయినాక దీంట్లో ఒక పావు చెంచడు పసుపు ఒక చెంచడు కారము చెంచడు ధనియాల పొడి పావు చెంచడు గరం మసాలా సగం చెంచడు జీలకర్ర పొడి అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి కలుపుకొని సన్న మంట మీద ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇక మంచిగా ఉడికినాక దీంట్లో సగం గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక నిమిషం పాటు మరగనియ్యాలి ఇక ఇవి మంచిగా మరిగినాక స్టవ్ మంట తక్కువ చేసుకొని మనం వేంపుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలనే కదా ఆ చికెన్ ముక్కలను కడాయిలో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు సన్నం మంట మీద ఉడకనియ్యాలి ఇక ఉడికినాక దీంట్లో ఒక మూడు నాలుగు చెంచాల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఇక ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పచ్చిపాల మీద మీగడ ఉంటుంది కదా ఆ మీగడను కూడా వేసుకోవచ్చు లేకుంటే ఒక రెండు మూడు చెంచాల పెరుగైన వేసుకోర్రి వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని దా ఉన్న నీళ్ళ నింకిపోయి నూనె సమ్మర్ కొంచెం మిది తేలి గ్రేవీలాగా తయారైనాక స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో కొంచెం కసూరి మెంతి వేసుకోర్రి వేసుకొని ఈ అయిన తీసి పక్కకు పెట్టుకో చూసిరు కదా చికెన్ టిక్క ఎంత మంచి తయారైందో చూస్తా అంటేనే నోరుతుంది కదా మీరు కూడా మీ ఇంట్లో చేసుకోరి చేసుకున్నాక ఎట్లుందో ఒకసారి కామెంట్ ద్వారా చెప్పుర్రీ ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి పట్టినే సప్ ఇవ్వకుండా కుర్రీ నచ్చితే లైక్ చేయి షేర్ చేయి్రి అట్లనే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుడైతే మర్చిపోకుర్రి